ఇప్పుడు మనం ఆసనములు చేయబోయే ముందు సూక్ష్మ వ్యాయామాలు చాలన క్రియలతో మొదలు పెడతాము. మొదటగా మెడకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు. అందరూ మీ మీ స్థానాల్లో నిటారుగా నిలబడండి. ఒక అడుగు కాళ్ళు వెడంగా పెట్టుకోండి. మీ చేతులను నడుముపై ఉంచుకోండి. మీ మెడను నిదానంగా శ్వాసను వదులుతూ ముందుకు దించండి. మీ గడ్డము మీ ఛాతికి ఆనాలి. నిదానంగా మీ తలను వెనుకకు శ్వాసను వదులుతూ వెనుకకు నిదానంగా ముందుకు మరొకసారి మీ గడ్డము ఛాతిని ఆనాలి. శ్వాసను వదులుతూ నిదానంగా వెనుకకు నిదానంగా యథాస్థానంలో తలను నిలపండి. ఇప్పుడు మనం పక్కలకు కుడివైపుని తలను తిప్పి వంచుతాము. మీ చెవు భుజానికి ఆనించే ప్రయత్నం చేయండి. కుడివైపుగా యథాస్థానంలోకి నిలబెట్టండి. ఇప్పుడు ఎడమవైపుగా తలను వంచండి. నిదానంగా యథాస్థానంలోకి తీసుకురండి. మరొక్కసారి కుడివైపుకు యథాస్థానంలోకి, ఎడమవైపుకు యథాస్థానంలోకి. ఇప్పుడు మనము తలను పక్కకు తిప్పుతాము. ముందుగా కుడివైపు దానంగా మీ తలను మీ కుడి భుజము వైపు తిప్పండి. దానంగా ముందుకు. ఇప్పుడు ఎడమవైపు యథాస్థానంలోకి, మరొక్కసారి కుడివైపుకి యథాస్థానంలోకి, ఎడమవైపుకి యథాస్థానంలోకి. ఇప్పుడు మనం తలను గుండ్రంగా తిప్పుతాం. మొదలుగా కుడివైపుగా మీ తలను వంచి మీ గడ్డాన్ని ఛాతికి ఆంచండి. శ్వాసను వదులుతూ కుడి భుజము వైపుగా వెనుకకు, శ్వాసను పీలుస్తూ ఎడమ భుజం వైపుగా ముందుకు. మరొక్కసారి శ్వాసను వదులుతూ నిదానంగా కుడివైపుగా వెనుకకు, శ్వాసను పీలుస్తూ ఎడమవైపుగా ముందుకు. ఇప్పుడు ఎడమవైపు తిప్పుదాము. శ్వాసను వదులుతూ ఎడమ భుజము వైపుగా తిప్పుతూ వెనుకకు, శ్వాసను పీలుస్తూ నిదానంగా ముందుకు. ఇప్పుడు తలను యథాస్థానంలో పైకి లేపండి. ఇప్పుడు మనం భుజానికి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేస్తాం. మీ చేతులు మీ పక్కగా పెట్టుకోండి. మీ చేతులను భుజానికి సమాంతరంగా పైకి లేపండి. అరచేతులు కిందకి చూడాలి. అలాగే నిదానంగా పైకి లేపండి. మీ చెవులకు అటు ఇటు చేతులను పైకి చాచి నిలబడండి. నిదానంగా కిందకు, నిదానంగా మీ పక్కలకు తెచ్చుకోండి. మరొక్కసారి చేతులను చాపి మీ భుజస్థాయి వరకు పైకి తీసుకురండి. ఇప్పుడు మీ చేతులను వంచి మీ భుజాలను తాకండి వేలితో. మన భుజాలని గుండ్రంగా తిప్పుతాము. చేతులను ముందు వైపుగా నిదానంగా ముందు నుండి వెనుకకు, ముందు నుండి వెనుకకు. మరొక్కసారి నిదానంగా ముందు నుండి వెనుకకు, వెనుక నుండి ముందుకు. ఒకటవసారి, రెండవసారి,
మూడవసారి. ఇప్పుడు మనము నడుమును తిప్పేటువంటి కట్టి వికసక చేస్తాం. మీ కాళ్ళను ఒక అడుగు దూరం పెట్టుకోండి. మీ చేతులను నిదానంగా ముందుకు చాపి అరిచేతులు ఒకదాన్నొకటి చూడాలి. కుడివైపుగా మీ చేతిను మీ కుడివైపు తీసుకువెళ్ళండి. వెనుకకు కుడి చేయి వెనక్కు వెళ్ళాలి. ఎడమ చేయి కుడి భుజాన్ని తాకాలి. తల వెనక్కు తిప్పి చూడాలి. నిదానంగా ముందుకు రండి. ఇప్పుడు ఎడమవైపుగా ఎడమ చేయి వెనుకకు వెళ్ళాలి. కుడి చేయి ఎడమ భుజాన్ని తాకాలి. మెడ వెనక్కి తిప్పి చూడాలి. నిదానంగా ముందుకు రండి. మరొకసారి కుడివైపు నిదానంగా వెనుకకు, నిదానంగా ముందుకు, మరొకసారి ఎడమవైపు. నిదానంగా ముందుకు రండి. మీ చేతులను పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు మోకాలకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం. మీ చేతులు నిదానంగా పైకి భుజ స్థాయి వరకు భుజానికి సమాంతరంగా చేతులు లేపండి. గాలిని వదులుతూ నిదానంగా నడుము వంచకుండా మోకాళ్ళు మాత్రమే వంచండి. గాలిని పీలుస్తూ పైకి లేవండి. గాలిని వదులుతూ మరొక్కసారి కిందకి వంగండి. గాలిని పీలుస్తూ పైకి లేవండి. మీ చేతులు మీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నిలబడి చేసే ఆసనాలు చేస్తాం. మొదటగా తాడాసనము. మీ కాళ్ళను దగ్గరగా పెట్టుకోండి, కొంచెం దూరం మాత్రమే. మీ చేతులను భుజానికి సమాంతరంగా ముందుకు లేపండి. రెండు చేతులను బంధించండి వేళ్లతో. వెనుకకు తిప్పండి. నిదానంగా గాలి పీలుస్తూ చేతులను పైకి, మీ శిరస్సు పైన నిటారుగా పైకి లేపండి. మీ మునివేళ్లపై నిలబడండి. ఇదే స్థితిలో ఉండండి కొన్ని క్షణాలు. నిదానంగా కిందకు దిగండి. మీ చేతులను పక్కగా మీ పక్కకు తెచ్చుకోండి. కాళ్ళను కిందకు దించివేయండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం వృక్షాసనం. చెట్టులాగా శరీరాకృతి ఉంటుంది. మీ కుడి పాదాన్ని మడిచి మీ ఎడమ తొడపై ఉంచుకోండి. గాలి పీలుస్తూ రెండు చేతులు పక్కగా పైకి తీసుకొచ్చి మీ శిరస్సు పైన నమస్కార ముద్రలో నిలబడి శరీరాన్ని నిలకడగా ఉంచండి. నిదానంగా శ్వాస వదులుతూ కిందకు రండి. మీ కుడి కాలును పక్కన దించేసేయండి. ఇప్పుడు ఎడమవైపు ఎడమ పాదాన్ని కుడి తొడపై నిలబెట్టండి. మీ చేతులను పక్కగా తీసుకొచ్చి మీ శిరస్సు పైన నమస్కార ముద్రలో ఉంచండి. నిలకడగా శరీరాన్ని నిలబడండి. ఈ వ్యాయామం చేయడం వల్ల, ఆసనం చేయడం వల్ల నాడీ సంస్థానానికి దృఢత్వం కలుగుతుంది. నిదానంగా చేతులు కిందకు దించండి. కాలును కూడా దించి విశ్రాంతి. ఇప్పుడు పాదహస్తాసనం చేస్తాము. నిదానంగా మీ చేతులను పైకి, అరిచేతులు ముందుకు చూస్తున్నట్లుగా పైకి లేపండి. మోకాళ్ళు వంచకుండా నిదానంగా ముందుకు వంగి మీ హస్తములతో పాదాలని పట్టుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత. ఇప్పుడు గాలి పీలుస్తూ నిదానంగా పైకి లేవండి. ఈ చేతులను మీ పక్కగా తెచ్చుకోండి. దీని ప్రతిక్రియగా అర్థ చక్రాసనం చేస్తాం మనము. మీ నడుముల పైన చేతులు అటు ఇటు పెట్టుకోండి. నడుము పైన
నిదానంగా గాలి వదులుతూ వెనక్కి వీలైనంత వంగండి. గాలిని పీలుస్తూ నిదానంగా పైకి లేవండి. మీ చేతులు అటు ఇటు వదులుగా పెట్టుకోండి. ఇప్పుడు మనము త్రికోణాసనం చేస్తాం. మీ కాళ్ళు వెడంగా 2 అడుగుల దూరంలో పెట్టుకోండి. మీ చేతులను భుజస్థాయి వరకు భుజానికి సమాంతరంగా చేతులు లేపండి. అరిచేతులు కింద వైపు చూడాలి. మొదటగా కుడివైపు నిదానంగా గాలి వదులుతూ కిందకు వంగండి. ఎడమ చేయి పైకి ఉండాలి. తల తిప్పి మెడ పైకి చూడాలి. వీలైనంత నిదానంగా గాలిని పీలుస్తూ పైకి లేండి. ఇప్పుడు ఎడమవైపు చేస్తాము. గాలిని వదులుతూ నిదానంగా ఎడమవైపు వంగండి. ఎడమ కాలిని తాకండి. తలను పైకెత్తి చూడండి. మీ చేతులతో పాదాలను పట్టుకుని మధ్య భాగానికి దగ్గరికి లాక్కోండి. చేతులతో పాదాలను బంధించి వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. మోకాళ్ళు పక్కకు నేలకు ఆనే విధంగా చూసుకోండి. వీలైనంత వెన్నెముక నిటారుగా ఉండాలి. దృఢంగా చేస్తుంది ఈ ఆసనం శరీరాన్ని. నిదానంగా చేతులు వదిలి కాళ్ళను చాపండి. మీ చేతులు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వజ్రాసనంలోకి వస్తాము. మీ కుడి కాలును కుడి తొడమ కింద, ఎడమ కాలును ఎడమ తొడ కింద పెట్టుకొని మీ చేతులను మోకాళ్ళపై పెట్టి వెన్నెముక నిటారుగా ఉంచి వజ్రాసనంలో కూర్చోండి. ఏ వయస్సు వారైనా ఏ సమయంలో అయినా చక్కగా చేయగలిగినటువంటి ఆసనం ఈ వజ్రాసనం. భోజనం తర్వాత కూడా ఈ ఆసనాన్ని ఆచరించవచ్చు. ఇప్పుడు మనం అర్ధ ఉష్ట్రాసనం చేస్తాము. నిదానంగా మీ మోకాళ్ళ పైన లేవండి. చేతులు మీ నడుము పైన పెట్టుకోండి. వెనుకగా వీలైనంత వెనుకకు గాలిని వదులుతూ వంగండి. నిదానంగా పైకి లేవండి. గాలిని పీలుస్తూ ఇప్పుడు మనం పూర్ణ ఉష్ట్రాసనం చేస్తాము. మీ చేతులను పాదాలను పట్టుకోండి. మీ కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదం. చేయగలిగిన వాళ్ళు చేయండి, ఇబ్బంది ఉన్నవాళ్ళు చూడండి. కుడి పాదం కుడి చేతితో ఎడమ పాదాన్ని, ఎడమ చేతితో వెనక్కి వంచండి. నడుముని తల వెనక్కు వాల్చండి. గాలిని పీలుస్తూ నిదానంగా చేతుల సాయంతో నిదానంగా ముందుకు లేవండి. చేతులు పక్కగా నిదానంగా వజ్రాసనంలోకి రండి. ఇప్పుడు మనం శశాంకాసనం చేస్తాము. మీ మోకాళ్ళను 2 కొంచెం వెడంగా వి ఆకారంలో పెట్టుకోండి. మీ చేతులను ముందుకు నిదానంగా ముందుకు నేల మీద ఆంచి శరీరాన్ని సాగిల పడేలా చేయండి. మీ గడ్డము నేలపై ఆనాలి. ముందుకు చూడాలి. కుందేలు ఆకారంలో శరీరం కనిపిస్తుంది ఈ ఆసనంలో. నిదానంగా శ్వాసను వదులుతూ వెనక్కు రండి. చేతులు వెనక్కు తెచ్చుకోండి. మీ చేతులు కిందకు దించేసుకోండి. ఇప్పుడు మనం ఉత్థాన మండూకాసనం చేస్తాము. మీ కుడి చేయిని లేపి ఎడమ భుజం మీద పెట్టుకోండి. ఎడమ చేతిని కుడి భుజం పైన పెట్టుకోండి. తలను కొంచెం పైకి లేపుతూ మీ చూపు ఆకాశాన్ని చూడాలి. నిదానంగా చేతులు 2 కూడా వదిలి ముందుకు తెచ్చుకోండి.
మోకాళ్ళ దగ్గరికి తెచ్చుకోండి. మీ కాళ్ళను చాచి దండాసనంలో కూర్చుని విశ్రాంతిగా కూర్చోండి. ఇప్పుడు మనము వక్రాసనం చేస్తాము. మీ కుడి పాదాన్ని మడుస్తూ మీ మోకాల దగ్గర మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర పెట్టుకోండి. కుడి చేయిని వెనుకగా ఎడమ చేయిని పొట్ట మరియు తొడభాగం మధ్యలో నుండి తీసుకొచ్చి కుడి పాదాన్ని తాకాలి. తలను వెనక్కు తిప్పాలి వీలైనంత. నిదానంగా తల ముందుకు, చేయి ఎడమ చేయి విడుదల పక్కకు, కుడి చేయి పక్కకు, కుడి కాలును కూడా వదలండి. ఇప్పుడు ఎడమవైపు ఎడమ పాదాన్ని వంచి ఎడమ చేయి వెనుకాల కుడి చేయిని పొట్ట మరియు కాలు మధ్యలో కుడి పాదాన్ని తాకుతూ మెడను వెనక్కు తిప్పి చూడాలి. నిదానంగా మెడను ముందుకు తిప్పండి. కుడి చేయిని విడుదల చేస్తూ పక్కన పెట్టుకోండి. ఎడమ చేయిని కూడా పక్కన పెట్టుకొని విశ్రాంతిగా హాయిగా శిథిల దండాసనంలో రెండు చేతులు వెనుకకు పెట్టుకొని మీ తలను వెనక్కు వాల్చి రెండు భుజాల మధ్యలో చేతులు వెనుకకు ఆధారంగా చేసుకొని విశ్రాంతి నిదానంగా మనం బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేస్తాము. మీ తలను ముందు వైపుకి కాళ్ళు వెనుక వైపుకి పెట్టుకుని మకరాసనంలో మీ కుడి అరిచేయిపై ఎడమ అరిచేయిని పెట్టుకొని కాళ్ళు వెడంగా కాళ్ళు దూరంగా తలను మీ చేతులపై ఆంచి కాళ్ళను వెడంగా కాళ్ళ యొక్క వేళ్ళు బయట వైపుకి మడమలు లోపల వైపుకి విశ్రాంతి. ఇప్పుడు మనం భుజంగాసనం చేస్తాము. మీ కుడి చేయిని కుడి భుజము పక్కన, ఎడమ చేయిని ఎడమ భుజము పక్కన ఉంచండి. కాళ్ళను రెండు దగ్గరకు తెచ్చుకోండి. నిదానంగా మీ తలను మెడను ఛాతి భాగాన్ని గాలి పీలుస్తూ పైకి లేపండి. సరళ భుజంగాసనం ఇది. నిదానంగా గాలి వదులుతూ తలను కిందకు దించండి. అందరూ కూడా మకరాసనంలోకి తిరిగి విశ్రమించండి. అరిచేతులు ఒకదానిపై ఒకటి, తల వాల్చండి, కాళ్ళు వెడం. ఇప్పుడు మనము శలభాసనం చేస్తాము. అంటే ఒక మిడత ఆకారంలో శరీరం ఉంటుంది. రెండు కాళ్ళను దగ్గరికి తెచ్చుకోండి. మీ చేతులను మీ తొడ కింద పెట్టుకోండి. కుడి తొడ కింద కుడి చేయి ఎడమ తొడ. అరిచేతులు నేలకు ఆనాలి. అరిచేతులు నేలకు ఆనాలి. చేతులను ఆధారం చేసుకుని కాళ్ళను మోకాళ్ళు వంచకుండా పైకి లేపండి. నిదానంగా కిందకు శ్వాసను వదులుతూ కిందకు విశ్రాంతి. చేతులు పక్కకు తెచ్చుకోండి. మకరాసనంలో అందరూ విశ్రమించండి. ఇప్పుడు మనం వెలికల వెనుక్కు తిరిగి వెనుక వైపుగా పడుకుంటాము. అందరూ కూడా వెనుకకు తిరిగి ఆ
శ్వాస పీల్చుకోండి దీర్ఘంగా లోతుగా వేగంగా వదలండి. విశ్రాంతి. మరొకసారి వదలండి వేగంగా. విశ్రాంతి. మరొకసారి విశ్రాంతి. ఇప్పుడు మనం నాడీ శోధన అనులోమ విలోమ ప్రాణాయామ చేస్తాము. మీ ఎడమ చేయి చిన్ముద్రలో, కుడి చేయిని వటనువేలు కుడిముక్కు రంధ్రాన్ని మూయటానికి, అలాగే ఉంగరం వేలు చిటికెన వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయటానికి ఉపయోగించండి. ఎడమ ముక్కు రంధ్రంతో గాలి పీల్చి బంధించి, కుడిముక్కు రంధ్రంతో వదిలి, కుడిముక్కు రంధ్రంతో మరలా పీల్చి, ఎడమ ముక్కు రంధ్రంతో వదలాలి. శ్వాసను పీల్చండి ఎడమవైపుగా, కుడివైపుగా వదలండి, కుడివైపుగా పీల్చండి, ఎడమవైపుగా వదలండి, మరొకసారి ఎడమవైపుగా పీల్చండి, కుడివైపుగా వదలండి, కుడివైపుగా పీల్చండి, ఎడమవైపుగా వదలండి, మరొకసారి ఎడమవైపుగా పీల్చండి, కుడివైపుగా వదలండి, కుడివైపుగా పీల్చండి లోతుగా, ఎడమవైపుగా వదలండి, మరొక్కసారి ఎడమవైపుగా పీల్చండి, కుడివైపుగా వదలండి, కుడివైపుగా పీల్చండి, ఎడమవైపుగా వదలండి. విశ్రాంతి. చిన్ముద్రలు రెండు ఓకాలి పైన ఉంచండి. ఇప్పుడు మనము శీతలి ప్రాణాయామ చేస్తాము. నాలుకను బయటకు తీసుకొచ్చి గుండ్రంగా గొట్టంలాగా చుట్టాలి. గాలిని నాలుకతో నోటి ద్వారా పీల్చి ముక్కు ద్వారా వదులుతాము. గాలిని పీల్చండి నాలుక ద్వారా, గాలిని వదలండి ముక్కు ద్వారా, గాలిని పీల్చండి, గాలిని వదలండి, పీల్చండి, వదలండి, మరొకసారి పీల్చండి, వదలండి. విశ్రాంతి. ఇప్పుడు మనం భ్రామరి ప్రాణాయామ చేస్తాము. అందరూ కూడా షణ్ముఖి ముద్రలో, అంటే బొటన వేలుతో చెవును మూయటానికి, చూపుడు వేలుతో కంటిని మూయటానికి, మధ్యవేలు ముక్కు పైన, ఉంగరం వేలు పెదవి పైన, చిన్న వేలు గడ్డం కింద పెట్టుకోండి. గాలిని పీల్చి జుంకార నాదంతో శబ్దం చేస్తూ అన్నిటినీ మూసివేసి గాలిని వదలాలి. గాలి పీల్చండి దీర్ఘంగా లోతుగా, శబ్దం చేస్తూ వదలండి.
గాలి పీల్చండి. గాలి పీల్చండి. విశ్రాంతి. మీరందరూ కూడా స్థిర సుఖాసనంలో వెన్నెముక నిటారుగా ఉంచి మీ చేతులను చిన్ముద్రలో మీ మోకాలపై ఉంచి స్థిరంగా సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు మనం ధ్యాన చేస్తాము. ఇప్పుడు మనం ధ్యాన ప్రక్రియకు సంసిద్ధులమవుదాం. ధ్యానం అనేది ఒక నిరంతర క్రియాశీల లీన ప్రక్రియ. ఏదైనా ఒక ధ్యాన స్థితిలో కూర్చోండి.